गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी डिस्कस द सिक्स्थ लेसन। वी डिस्कस अबाउट द सिक्स्थ लेसन, वेदर एंड क्लाइमेट। वेदर एंड क्लाइमेट। ओके, ऑल ऑफ यू स्टूडेंट्स टेक योर टेक्स्ट बुक्स, पेज नंबर 54। प्लीज टेक योर टेक्स्ट बुक्स, पेज नंबर 54। ओके, इन क्लास सिक्स्थ यू हैव सीन हाउ रम्या एंड सौम्यास मदर्स प्रिडिक्टेड दैट इट वाज गोइंग टू रेन। रम्या एंड सौम्या मदर्स मदर अंट वाళ్ళు బయటికి వెళ్తుంటే వర్షం వచ్చేలా ఉంది జాగ్రత్త అని చెప్పి ఒక గొడుగు ఇచ్చి పంపిస్తారంటండి. అంటే రమ్యాస్ అండ్ సౌమ్యాస్ మదర్ ప్రిడిక్ట్ అంటే ఇమాజిన్ చేశారన్నమాట, రెయిన్ వస్తుందని చెప్పి ఇమాజిన్ చేసి ఆ గొడుగు ఇచ్చి పంపిస్తారు, అంబ్రెల్లా ఇచ్చి పంపిస్తారండి. సో రెయిన్ సీ ఆల్సో అడ్వైజ్ దెమ్ టు టేక్ ఎన్ అంబ్రెల్లా. షీ ఆల్సో మదర్ ఆల్సో give some advices to take an umbrella. And what basis did Ramya and Soumya's mother predict that it was going to rain? Ramya Soumya's mother then base chesukune varsham rain vachela undi umbrella teeskelanu chepparandi. The climatic conditions, weather conditions, the climate is very cool. So it is possible to come in the rain. So now you take an umbrella because she predicted. So rain is coming. So you take umbrella. Be careful అని చెప్పి పంపించిందన్నమాట. అండ్ వాట్ బేస్ డిడ్ రమ్యా అండ్ సౌమ్యాస్ మదర్ ప్రిడిక్ట్ దట్ ఇట్ వాజ్ గోయింగ్ టు రెయిన్. వర్షం వస్తుందని అవి ఎలా ప్రిడిక్ట్ చేయగలిగింది? డస్ ఇట్ హ్యాపెన్ దట్ ఈచ్ టైమ్ యూ థింక్ ఇట్ వుడ్ రెయిన్ ఇట్ రెయిన్స్? సో మనం ప్రతి ఊహించిన ప్రతిసారి థింక్ చేసిన ప్రతిసారి ప్రిడిక్ట్ చేసిన ప్రతిసారి ఎవ్రీ టైం ఆ రెయిన్ అనేది రావచ్చు రాకపోవచ్చు అండి. జస్ట్ అది ఓన్లీ అవర్ ప్రిడిక్షన్. ఓకే, జనరల్లీ అవర్ ఎల్డర్స్ ట్రై టు ప్రిడిక్ట్ రెయిన్. జనరల్లీ అవర్ ఎల్డర్స్ అండ్ ఏన్షియంట్ పీపుల్స్ ట్రై టు ప్రిడిక్ట్ ద రెయిన్. సమ్టైమ్స్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ కమ్ ట్రూ, సమ్టైమ్స్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎల్డర్స్ కమ్ ట్రూ, సమ్టైమ్స్ కమ్ ట్రూ. అవర్ ఎల్డర్స్ అండ్ ఏన్షియంట్ పీపుల్స్ ఇమాజిన్ చేసేవాళ్ళు, ప్రిడిక్ట్ చేసి రెయిన్ ఎప్పుడు వస్తుందో వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. దే లుక్ ఫర్ సమ్ ఇండికేషన్స్ టు మేక్ సచ్ ప్రిడిక్షన్స్. దే లుక్ సమ్ ఇండికేషన్స్ టు ప్రిడిక్ట్ ద రెయిన్ అన్నమాట. వర్షం ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పి సమ్ ఇండికేషన్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. ఓకే, డూ యూ నో వాట్ దే ఆర్? ఆ ఇండికేషన్స్ ఏంటి? వెదర్ కండిషన్స్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్. డిస్కస్ ఇన్ గ్రూప్ అండ్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ యువర్ ఇండికేషన్స్. ఓకే, ఇట్ ఈస్ ఎ కామన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి హియర్ ఎల్డర్స్ పీపుల్ టాకింగ్ అబౌట్ ద పాసిబుల్ వెదర్ ఆన్ ద డే బిఫోర్ ప్లానింగ్ టు సెలబ్రేషన్స్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ. సో ఎల్డర్స్ ఎవ్రీ టైమ్ ఎప్పుడన్నా ఫంక్షన్ చేసుకునేటప్పుడు దే ప్రిడిక్ట్ ద ప్లానింగ్ అండ్ దే ప్లాన్డ్. సో వెదర్ కండిషన్స్ క్లైమేటిక్ కండిషన్స్ వెరీ బ్యాడ్, సో నాట్ టుడే టుమారో వీ విల్ క్రియేట్ ద ఫంక్షన్ అని చెప్పి అనుకుంటారు అన్నమాట. రేపు క్రియేట్ చేసుకుందాం, రేపు ఫంక్షన్ పెట్టుకుందాం, ఈ రోజు వద్దు అని చెప్పుకుంటారు. వెదర్ కండిషన్స్ క్లైమేటిక్ కండిషన్స్ ఏం బాగోకపోతే దే డూ ఇట్ బై అబ్జర్వేషన్స్ ఆఫ్ డిఫరెంట్ సీజన్స్. ఎల్ఎస్ అబ్జర్వ్ ద డిఫరెంట్ సీజన్స్. ఫార్మర్స్ లిజన్ టు రేడియో ఆర్ వాచ్ టీవీ. ఫార్మర్స్ లిజన్ టు రేడియో అండ్ వాచ్ టీవీ ఫర్ వెదర్ ఫోర్కాస్ట్.
they depend on the on these weather predictions to plan their agriculture activities. Farmers depend these weather predictions, weather predictions, and they planned their agriculture activities. Farmers planned their agriculture activities basis on the prediction coming from radio or watching TV, from TV. These weather predictions affect our daily life. These weather predictions affect our daily life. Okay, students. Students, where does the predictions come from? These predictions come from? And how does the meteorological department make these predictions? ఈ మెట్రాలజికల్ పీపుల్స్ ఎలా ఈ ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు? హౌ డస్ ద మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ మేక్ దీస్ ప్రిడిక్షన్స్? ద డిపార్ట్మెంట్ కలెక్ట్స్ డేటా అండ్ యూజెస్ ఇట్ టు మేక్ ప్రిడిక్షన్స్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ టేక్ కలెక్షన్ ఆఫ్ వెదర్ డేటా ఇన్ ఆల్ రీజియన్స్, ఆల్ ప్లేసెస్, and they predict that weather and climatic conditions. Let us do one. Page number 54, see the textbook. Let us do above the following table. This is about weather of hydrogen per. Okay, three consecutive days. Hyderabad is a capital of Andhra Pradesh. Not now. 3 years, 4 years. Six years, seven years back. Hyderabad is a capital of our Andhra Pradesh. Okay, you see this table. 3 days temperature of, or weather conditions of 3 days in Hyderabad. Maximum temperature. See the table. Maximum temperature day one in Hyderabad. 28 degrees Celsius. Day 2, 27 degrees Celsius. Day 3, 29 degrees Celsius. So, that is the maximum temperatures in Hyderabad. Minimum temperature, day 1, 21 degrees Celsius. Day 2, 17 degrees Celsius. Day 3, 21 degrees Celsius. Again, 21 degrees Celsius. Okay. Rainfall, day 1, none, అంటే అసలు అవకాశమే లేదు, రెయిన్ రాదు. అండ్ డే 2, లైట్ షవర్ మీన్స్ లైట్ చిలుకులు పడుతున్నాయి అంటామే అలా, లైట్ షవర్. అండ్ డే 3, నాన్, ఏం కాదు, వర్షం రాదు. స్కై మేబీ క్లియర్ డే 1. మ్యాక్సిమం టెంపరేచర్ 28 డిగ్రీ సెంటిగ్రేడ్, మినిమం టెంపరేచర్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్. స్కై ఈజ్ క్లియర్ స్కై. డే 2 క్లౌడీ, బికాస్ మ్యాక్సిమం టెంపరేచర్ 27 డిగ్రీ సెల్సియస్ అండ్ మినిమం టెంపరేచర్ జస్ట్ 17 డిగ్రీ సెల్సియస్. సో వెదర్ కండిషన్ క్లౌడీ, స్కై మే బి క్లౌడీ, మేఘాలు బాగా మబ్బు పట్టింది అంటామే, దట్ ఈస్ ద క్లౌడీ. And day 3 also cloudy. 29, 21. No sir, day 3 also clear. Day 3 also clear, not cloudy, clear. Day 3 also స్కై మే బి క్లియర్. సో అక్కడ రాంగ్ పడింది, కట్ చేయండి. డే 3 ఆల్సో క్లియర్, నాట్ క్లౌడీ. ఓకే, విండ్ ఎయిర్. డే 1 ఈస్ వెరీ మైల్డ్ బ్రీజ్. డే 1 క్లియర్ స్కై, వెరీ మైల్డ్ బ్రీజ్. అంటే మరీ హాట్ గా ఉండదు, మరీ కోల్డ్ గా ఉండదు అండి, సో వెరీ మైల్డ్ బ్రీజ్. డే 2 మైల్డ్ బ్రీజ్, ఎయిర్ విండ్ చాలా కూల్గా ఉంటుంది. అండ్ డే 3 గుడ్ బ్రీజ్ ఆర్ వెరీ మైల్డ్ బ్రీజ్.
humidity. What is meant by humidity, sir? The water vapor present in air, it is called humidity. The water vapor present in air is called humidity. If temperature falls down, the humidity is increases. If temperature raises up, the humidity is decreases. Humidity is decreases. Okay, humidity. Humidity, day one, 95%. Humidity, day two, 90%. Day two, 90%. Day three, 85%. Sunrise, day one in Hyderabad. Day one, 6 hours 25 minutes AM, sunrise. And day two, 6 hours 30 minutes AM. And day three, 6 hours 31 minutes AM. Day three. Sunset. Day one, 5 hours 40 minutes PM. 20 minutes to 6 hours PM. And day 2, 5 hours 40 minutes PM. Day 2 also 5 hours 40 minutes PM. Day 3, 5 hours 41 minutes PM. Okay. Here, the Hyderabad is the capital of Andhra Pradesh. What aspects you see in this weather conditions or weather record? So on which day did it rain? Cloudy day. Day two. Here we find these aspects of a weather keep changing. The humidity changes. Weather changing, the humidity also changes. Temperature also changes. Climate conditions also changes. The wind changes, the temperature changes, and the sunrise and sunset sunset time also changes too. Total we find that aspects of weather keep changing. Weather ganaka change aithe, the humidity changes, the wind speed, wind properties of wind changes, temperature changes, and sunrise changes, sunset times changes, totally all changes. So we find that there are some changes in a day. But most of the days are normal days. The weather is a complex phenomena. Complex means bigger phenomena. The weather can vary over a very short period of time. The weather conditions are changing in a very short period of time. ఇప్పుడుదాకా ఎండ్ వస్తా ఉంటుంది, అప్పటికప్పుడే క్లౌడ్స్ వచ్చేసి అప్పటికప్పుడే రెయిన్ పడతా ఉంటుంది. దట్ ఈస్ ద వెదర్ కండిషన్స్. వెదర్ ఈస్ ఏ కాంప్లెక్స్ ఫినామినా దట్ ఇట్ కెన్ వేరీ, మీన్స్ చేంజింగ్ ఓవర్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. సమ్ టైమ్ ఇట్ ఈస్ ద సన్నీ ఇన్ ద మార్నింగ్. సన్నీ మీన్స్ సన్ రైజ్ వస్తుంది మార్నింగ్ లో, సన్నీ ఇన్ ద మార్నింగ్. బట్ క్లౌడ్స్ అపియర్ ఫ్రమ్ సమ్వేర్. ఇంకో చోట క్లౌడ్స్ వచ్చేసి, మనం క్లౌడ్స్ వచ్చిన మబ్బు పట్టింది అంటామే, అట్లా వేరే చోట క్లౌడ్స్ వస్తూ ఉంటుంది. ఇంకో చోట రెయిన్ పడతా ఉంటుంది, ఇంకో చోట రెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ అపియర్ ఫ్రమ్ క్లౌడ్స్ అపియర్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ ఇక్కడ స్టార్ట్స్ రెయినింగ్ విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ ఏ ఫ్యూ మినిట్స్. దిస్ గివ్స్ ఆ సన్నీ డేస్ కాస్త క్లౌడీ అట్మాస్ఫియర్ గా చేంజ్ అవ్వడం, రెయిన్ రావడం అంతా జరిగిపోతా అనమాట. విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ దిస్ గివ్స్ వే టు బ్రైట్ సన్షైన్. ఓకే, యు మస్ట్ హ్యావ్ హ్యాడ్ సెవరల్ సచ్ ఎక్స్పీరియన్సెస్. మీరు కూడా చాలా సార్లు ఇటువంటి సందర్భాలు మీరు కూడా గమనించుంటారు, చూసి ఉంటారు.
ఇప్పుడు దాకా మనకి సన్ రైజ్ వస్తూ ఉంటుంది, ఎండ వస్తూ ఉంటుంది, ఉంటుంది. సడన్ గా అట్మాస్ఫియర్ కంప్లీట్ గా వెదర్ క్లైమేట్ కండిషన్ కంప్లీట్ గా చేంజ్ అయ్యి రెయిన్ వస్తూ ఉంటుంది, వర్షం వస్తూ ఉంటుంది. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు చాలా సార్లు. ద టెంపరేచర్ యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ సెవెరల్ సచ్ ఎక్స్పీరియన్సెస్. ద టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్, విండ్ స్పీడ్ చేంజెస్, ఆల్ దిస్ ఎఫెక్ట్స్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆల్ దీస్ ఎఫెక్ట్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. These effects of a human being life and other living organisms also, and other living organisms also, the animals, fishes, etc. This constitute weather. This constitute a weather. Okay, children. Thank you. We will meet in the next class. Okay, thank you.